నోటిఫికేషన్ లేయాలని ధర్నాలు నిరసనలు రాస్తారోకోలు పేపర్ లీకులు రాసిన పరీక్షలే మల్ల మల్ల రాసుడు రాసిన పరీక్షల రిజల్ట్ ఇయ్యాలని ఏష్న నోటిఫికేషన్లకు కొలువులు వెంచాలని ఇగో గిట్లుండే మునుపు జాబుల కోసం దినం ఏడనో తన లడై నర్చేది కానీ ఇప్పుడు పక్క నోటిఫికేషన్లు ఇచ్చి టైం ప్రకారం పరీక్షలు పెడతామంటే వద్దని లడాయి చేస్తున్నారు దానికో లెక్కుందట మరి ग्रूप वन मेन्स परीक्षल वायदा अय्यालनि लड़ाई चेस्तुन्नारु अभ्यर्थुलु काकुंटे ओकटे समस्या मीद रेंडु ग्रूपुलु अय्यिंरु कोंदरु गांधी भवन पोते इंकोंदरु बीआरएस भवन पोयिंरु परीक्षलु पेट्टुडु आपालनि एंदुकंटे जीवो नंबर 29 अनेदि चाला राज्यांग व्यतिरेकमैन जीवो अदि ఆ జీవో తోటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మళ్ళీ మేము సుప్రీం కోర్టు పోతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ సర్కార్ దేచిన కొత్త జీవో తోటి పరీక్షలు పెడితే రిజర్వేషన్లల్లో తేడా వస్తున్నదట ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టమయ్యే ఛాన్స్ ఉందనేది అభ్యర్థుల మాట ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది రద్దై మళ్ళీ రాయాల్సిన పరిస్థితి వస్తది అందుకే మా కండగా నిలబడండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు నేను కేటీఆర్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా పదేళ్ల అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు వాళ్ళ ఒక శ్వేతపత్రం ప్రకటించాలి ముషిరాబాద్ దగ్గర ధర్నా చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకుపోయిండ్రు పోలీసులు 10 సంవత్సరాలు మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే తిరగాల్సి వచ్చింది మళ్ళీ ఇదే తిరగాల్సి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి గ్రూప్ 1 ని కొంచెం ముందుకు పోగొట్టకుండా కొంచెం ఆపండి చెప్పండి ఇంకో మూడు వద్దులైతే పరీక్షలే సర్కార్ చూస్తే ముంగడికిపోయేటట్టు ఉంది వీళ్ళు చూస్తే అసలు దగ్గేటట్టే లేరు ఇక ఏమైతది ఎట్లైతది అనేది రేపటెల్లుండి తెలుస్తది